ఎప్పుడు వచ్చావా, ఎన్ని ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నావా, గతంలో ఏం చేశావా, గొప్పలు చెప్పుకుంటూ టైం పాస్ చేశావా అనే విషయాన్ని పక్కన పెడితే గనక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారు, సమయం సందర్భం అనుకూలంగా మొత్తం అన్నీ, అంటే టైం వేస్ట్ చేయకుండా ఒక రకంగా చెప్పాలంటే చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతున్నారా లేదా, వాళ్లే నిజమైన నాయకులు, వాళ్లే నిజమైన సేవకులు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి. ముందు ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయం తీసుకుంటే గనక పక్క దేశాలు సైతం ఆయన్ను ప్రశంసిస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రశంసించారు, ఆయన హనుమంతుడితో పోల్చారు. ఎందుకంటే హైడ్రోక్లోరెక్సిన్ మెడిసిన్ ఇక్కడి నుంచి వాళ్ళకి పంపిస్తానని చెప్పారు, అన్ని విదేశాలకు కూడా ఇస్తామని చెప్పారు. సో ఒక సంజీవన్లా ఉంది ఇప్పుడు ఆ మెడిసిన్, అది మన దేశంలోనూ ఎక్కువగా ఉండడం, మనకు కావాల్సినంత ఉంచుకొని మిగిలింది వేరే దేశాలకు పంపిస్తానని చెప్పడం. అలాగే మొన్న ట్రంప్ అడిగారని చెప్పి అమెరికాకి ఎక్కడ గోధుమలు కొరతుంటే గోధుమలు పంపించడానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇలాగా అంటే పక్క దేశాలు, అంటే ఆయన దేశాధినేతగా ఉన్నారు కాబట్టి, భారతదేశ ప్రధానిగా ఉన్నారు కాబట్టి పక్క దేశాలకు కూడా సాయం చేసే పరిస్థితిలో మన భారతదేశం ఉంది. మన ప్రధాని పక్క దేశాలకు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో సాయపడుతున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, నిజంగా ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. సో యావత్ ప్రపంచం కూడా మన దేశాధినేత, అంటే మన ప్రధానమంత్రిని మెచ్చుకుంటున్న పరిస్థితి నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద స్థానికంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలు కాసేపు పక్కన పెట్టేస్తే, ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించడానికి సైలెంట్గా ఆయన చేసుకుని పోతున్న పనులు, ఆ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రజలను రక్షించడానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా డాక్టర్లకు కావలసిన సూట్లు ఏవైతే ఉన్నాయో, పీపీఈ సూట్లు, అవి తూర్పుగోదావరిలో తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక పరిశ్రమకు కాంట్రాక్ట్ ఇచ్చారు, అవి ఆల్రెడీ మొదలు పెట్టేశారు. రోజుకి 2000 సూట్ల నుంచి రేపు సోమవారం నుంచి అయితే 4000 సూట్లు కూడా కుట్టబోతున్నారు, రెడీ చేయబోతున్నారు. అంటే డాక్టర్లకి మొత్తం పైనుంచి కింద దాకా కావలసిన ఆ సూట్లను ఇక్కడే తయారు చేస్తున్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాలకు కూడా సూట్లను ఇక్కడి నుంచి పంపించే విధంగా ఒక పరిశ్రమను నెలకొల్పారు. అంటే నిజంగా పక్క రాష్ట్రాలు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను తొంగు చూస్తున్నాయి. దానికంటే ముందు చెప్పుకోవాల్సింది వాలంటీర్ల వ్యవస్థ. ఢిల్లీ నుంచి వచ్చేసిన, ఇంకొక దేశం నుంచి వచ్చేసిన, పక్క దేశాల నుంచి వచ్చేసిన, ఎవరు ఏ గ్రామంలో ఏ టైంకి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అనే పక్క సమాచారాన్ని ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది ఒక్క వాలంటీర్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యవస్థను స్థాపించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొదట్లో ఆ వ్యవస్థ మీద చాలా విమర్శలు చేశాయి ప్రతిపక్షాలు. ఆ వ్యవస్థ వేస్ట్ అన్నారు, డబ్బులు వేస్ట్ అన్నారు, జీతాలు వేస్ట్ అన్నారు, ఎందుకు పనికిరాదన్నారు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ పనికొస్తుంది. ఆ వ్యవస్థను చూసి పక్క దేశాలు, పక్క రాష్ట్రాలు కూడా అటువంటి వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది అంటే ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శకంగా నిలిచారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కూడా విశాఖలో తయారు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఆ మెడ్టెక్ జోన్ గురించే, దాని మీద కూడా రాజకీయం, ఓకే, అది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసాం, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఆదర్శంగా నిలుస్తున్నారు, కరోనా సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఆల్రెడీ నేను ఇప్పుడే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అందిస్తున్నారు, ఓకే, క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అందించకపోతే ఇంకేం చేస్తారు అది చెప్పుకోవాలంటారు. కానీ ఇక్కడ విషయం అది కాదు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి, ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి అంత అద్భుతమైన ఫుడ్ అందిస్తూ, అలాగే బయట ఉన్న కార్మికులకి, వలస కార్మికులకి, అలాగే చాలామంది నిరుపేదలకి ప్రభుత్వం గోరుముద్ద అనే పథకంలో భాగంగా ఇదే మెనూని యాడ్ చేసి వాళ్ళకు కూడా అదే ఫుడ్ సప్లై చేయాలని తీసుకునే నిర్ణయం ఉంది చూశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించాలి, ఒక పౌష్టికాహారం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తీసుకోవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే నిజంగా ఆయన్ని అభినందించకపోతే నిజంగా వేస్ట్ అన్నమాట. సో ఇలాంటి అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా అక్కడ పార్టీలు ఇవన్నీ చూడకూడదు, రాజకీయాలు ఇవన్నీ చూడకూడదు. మన ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన కోసం, మన ప్రజల కోసం ఎటువంటి అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నారు, పక్క రాష్ట్రం కూడా, ఏ పక్క రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు కూడా తీసుకో నిర్ణయాలు, ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారు అంటే తీసుకుంటున్నారు అంటే మిగిలిన దేశాలకు, మిగిలిన రాష్ట్రాలకు కూడా ఆయన ఒక మార్గదర్శిగా మారారు అంటే నిజంగా ఇంతకు మించిన అద్భుతం ఇంకోటి ఉండదేమో. చాలామంది అంటున్నారు ప్రతిపక్ష
నేత ఒక్కరినంత టైం కూడా ఈయన లేదు. ప్రతిపక్ష నేత ప్రతి దానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, కానీ సీఎం రావట్లేదు. అంటే సీఎం రారు, సీఎం ఎందుకు వస్తారు? సీఎం ఆయన మాటలు ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి. ఆయన పనులు చేయాలనుకుంటున్నారు, చేసి చూపిస్తున్నారు అంతే. దానికి రకరకాల రాజకీయాలు, రకరకాల బుర్ర జల్లే ప్రయత్నాలు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక పక్క దేశాన్ని కాపాడుకోవడానికి మిగిలిన దేశాలు కూడా వాటి బాగోగులు చూసుకోవడంలో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలా కృషి చేస్తున్నారో, ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ఒక సహాయం చేసే స్థితిలో ఉన్నారు. అంటే పక్క రాష్ట్రం దగ్గర చేయి చాచకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి మాకు సూట్లు ఇవ్వండి, లేదంటే మాకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇవ్వండి, లేదంటే మాకు రాష్ట్రానికి కరోనా నివారించడానికి అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని పక్క రాష్ట్రం దగ్గర చేయి చాచకుండా అన్నీ మన రాష్ట్రంలోనే తయారు చేయడం, అన్నీ మన రాష్ట్రంలోనే అందుబాటులోకి తీసుకురావడం. నిజంగా పక్క రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ తొంగి చూస్తున్నాయి. ఏంటి ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి, మనం కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అంటే ఇంతకు మించి గర్వించదగ్గ విషయం ఏమీ ఉండదేమో ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇదే గమనించాలి. అందుకే ఒకవైపు నరేంద్ర మోడీ గారు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే కనుక ప్రధాని ఎంతగా కృషి చేస్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ బాగోగుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కృషి చేస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతా ఈ విషయాన్ని ఒప్పుకుంటుంది. పక్క దేశాలు, పక్క రాష్ట్రాలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు జై హో అంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.